హాయ్ అండి నమస్తే మువ్వల మురళి తరువాయి భాగం కృష్ణ కృష్ణసుమంత్ కోర్టుకు వెళ్తుంటే మల్లికార్జునరావు వచ్చాడు హలో గుడ్ మార్నింగ్ ఏమిటిలా వచ్చారు అంటూ నవ్వుతో ప్రశ్నించాడు హరిత నవ్వుతో అక్కడే నిలబడింది మీరు నిన్న మా ఇంటికి అని రాలేదే రాత్రి పదకొండు గంటలకు వచ్చారో మా చెల్లి ఇంటికి ఫోన్ చేసింది అన్నాడు కృష్ణ సుమంత్ నవ్వాడు ఒక కేసు గురించి ఇన్స్పెక్టర్తో మాట్లాడదామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆలస్యమైంది ఆహా అలాగా పోనీ మీరు అక్కడి నుంచి ఫోనైనా చేశారు కాదు మా చెల్లెలు ఒకటే కంగారు పడిపోయింది మీరు ఇంకా ఇంటికి రాలేదని అంటూ నవ్వాడు కృష్ణ సుమంత్ నవ్వుతూ భార్య వైపు ఓరగా చూశాడు హరిత అన్నగారు అలా చెప్పడంతో కాస్త సిగ్గుపడినట్లయింది మల్లికార్జునరావు కాసేపు కూర్చుని ఆఫీస్కు టైం అయిపోయింది అంటూ వెళ్ళిపోయాడు సుమంత్ కోర్టుకు వెళుతూ భార్యకు చెప్పాడు సాయంత్రం రిసెప్షన్ ఉంది వెళ్ళాలి అంటూ నేను వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండమని చెప్పాడు హరిత అలాగేనంటూ తల ఊపింది సాయంత్రం కృష్ణ సుమంత్ వచ్చేటప్పటికి మోస్తాబాయి కూర్చుంది అతను కూడా స్నానం చేసి డ్రెస్ మార్చుకున్నాడు భర్త వైపు క్షణం అలాగే రెప్పవాల్చకుండా చూసింది గంభీరంగా ఎత్తుగా దృఢంగా ఉన్న అతను ఎంతో టీవీగా హుందాగా ఉన్నాడు కళ్ళకి నల్ల ఫ్రేమ్ కళ్లద్దాలు నావీ బ్లూ ఫుల్ సూటు మెడలో మస్టర్డ్ కలర్పై వైట్ డాట్స్ ఉన్న టైతో ఎంతో అందంగా సుందరంగా ఉన్నాడు భర్త సుందరమంగళ విగ్రహాన్ని చూస్తూనే ఆమె కళ్ళు గర్వంతో తడుక్కుని మెరిశాయి హరిత వైపే రెప్పవాల్చకుండా చూడడం గమనించి చిరునవ్వుతో ఆమెను పరీక్షగా చూశాడు కృష్ణ సుమంత్ మెరూన్ కలర్ పట్టు చీరకు వైట్ బోర్డర్ చీరంతా జరీబూట దగ్గర దగ్గరగా ఉంది మెరూన్ కలర్ జాకెట్ వేసుకుంది చీరంతా జరీబూట ఉండడం వల్ల లైట్ వెలుగులో తడతళ మెరిసిపోతుంది నుదుట మెరూన్ కలర్ సింగార్ తిలకం గుండ్రంగా పెద్ద బొట్టు పెట్టుకుంది కళ్లకు కాటుకు తీర్చిదిద్దింది పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది కనుబొమ్మలు సన్నగా గీతగీసినట్టు దిద్దినట్టు అందంగా ఉన్నాయి ముత్యాల గాజులతో పాటు చేతికి మెరూన్ కలర్ వైట్ గాజులు వేసుకుని ఎడం చేతికి వాచి పెట్టుకుంది మెడకు ముత్యాల నెక్లెసు చెవులకి ముత్యాల జూకాలు పెట్టుకుంది పైటపై పొడుగ్గా ఉన్న ఒంటిపేట బంగారు గొలుసు వేసుకుంది జుత్తును సెగముడి చుట్టుకుని చెంపకు ఒక పక్కగా పెద్ద రేఖలు విడిచి ఉన్న తెల్ల గులాబీ పెట్టుకుంది సన్నగా పొడుగ్గా రివటల నాజుగ్గా అందంగా చక్కగా బొమ్మలో మెరిసిపోతున్న భార్యవైపు చూసి కొద్దిగా గర్వపడ్డాడు కూడా ఆ అందాల సుందరి తనకు అర్ధాంగైనందుకు మురిసిపోయాడు అతని కళ్లలోకి అలాగే చూసిన హరిత మనసు మయూరంలో నాట్యం చేయసాగింది ఆమె ముఖంలోకి అలాగే చూసిన కృష్ణ కృష్ణసుముంత పెదవులపై ప్రత్యక్షమైన చిరుదరహాసం ముఖమంతా అల్లుకుని అతని ముఖం కోటి పున్నముల కాంతితో శోభిల్లసాగింది ఇద్దరూ కారులో రిసెప్షన్కి బయలుదేరి వెళ్లారు కృష్ణ సుమంత్ ఫ్రెండు పెళ్లి కరీంనగర్లో అయింది పెళ్లి కూతుర్ని ఈ ఊరు తీసుకువచ్చాక వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు కృష్ణ సుమంత్ భార్యతో సహా వెళ్లడంతో అంతా ఎంతో మర్యాద చేశారు భార్యాభర్తలిద్దరినీ లాయర్ కృష్ణ సుమంత్ గారు అని కొందరు లాయర్ గారు అని కొందరు బాబు అని కొందరు కృష్ణ అని కొందరు ఇలా రకరకాలుగా పిలుస్తూ అతన్ని పలకరించసాగారు ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో ఆధారంగా మాట్లాడసాగాడు ఇక హరిత సంగతి ఆమె చుట్టూ కొంతమంది ఆడవాళ్లు మోగిపోయారు హరిత అందాన్ని అదృష్టాన్ని పొగుడుతూ రకరకాల ప్రశ్నల వర్షం ఆమెపై కురిపించేశారు కొందరు అదే పనిగా మాట్లాడుతుంటే మరికొందరు రెప్పవాల్చటం కూడా మరిచి కళ్ళప్పగించి నోరు వదిలేసి హరితవైపు చూడసాగారు అలా చూసిన వారిలో చదువుకున్న వాళ్ళు ఫ్యాషన్గా ఉన్నవాళ్లు ఉన్నారు ఒంటి నిండా వస్తువులు వాళ్ళు ఉన్నారు అదేమిటో అందంగా ఫ్యాషన్గా ఉన్నవాళ్ళని ఒళ్ళు మర్చిపోయి చూస్తారు అందుకే సాధారణంగా హరిత ఎవరింటికి వెళ్ళదు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకి కానీ పార్టీలకు కానీ వెళ్ళదు ఇలాంటి చూపులకు భయపడే ఇలాంటి చూపులను వాళ్ళు ఎంత ఇబ్బందికి గురవుతారో ఎవ్వరూ గ్రహించలేరు కాలు కదిపినా చెయ్యి తిప్పినా కళ్ళు తిప్పినా అంతా ఆమె డాన్స్ చేసే బొమ్మలా చూస్తుంటే ఆమెకు ఎంత ఇబ్బందో ఎవరికీ తెలియదు హరిత వాళ్ల మధ్య బొమ్మలా బిగుసుకుపోయి కూర్చుంది అయితేనే అంతా ఆమెను లాయర్ గారి భార్య ఎంతో గౌరవంగా చూడసాగారు పార్టీ మొదలైంది రిసెప్షన్లో ఆర్కెస్ట్రా మొదలైంది వాళ్ళు ఎంతో చక్కగా పాడడంతో ఆ పాటలు వింటూ అలాగే కూర్చుంది హరిత కృష్ణ సుమంత్ కూడా పాటలు వింటూ కూర్చున్నాడు శాస్త్రి హడావిడిగా అక్కడికొచ్చి అతనికి మెల్లగా ఏదో చెప్పాడు అతను చెబుతుంటే కృష్ణ సుమంత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి మొదట ఆ మాట ఏమిటో తనకు అర్థం కానట్లు తర్వాత అతని కనుబొమ్మలు యధాప్రకారం మామూలుగా అయిపోయి మనసులో కంగారుని పైకి కనిపించనీయకుండా చటుక్కున లేచి నిలబడి శాస్త్రితో నువ్వు వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫ్రెండు దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పేసి హరితను రమ్మన్నట్టుగా దూరాన్నించే సైగ చేశాడు ఆ చూపులను అర్థం చేసుకున్న హరిత వెంటనే లేచొచ్చేసింది పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఆ మాటలు తాపీగా చెప్పిన ఆ మాటల్లో కంగారు స్పష్టంగా తెలుస్తూనే ఉంది అర్థం కానట్టు అయోమయంగా చూసింది భర్త వైపు అతను ఆమె వైపు చూడలేదు కంగారుగా త్వర త్వరగా ముందుకు నడవసాగాడు మౌనంగా భర్తను అనుసరించింది కారు స్టార్ట్ చేసి స్పీడ్గా పోనిచ్చాడు భర్త ముఖంలోకి పరిశీలనగా చూసింది అతని ముఖం చాలా గంభీరంగా ఉంది కారణం ఏమై ఉంటుందో ఆమెకు అర్థం కావటం లేదు అతను అలా ఉన్నప్పుడు అడిగి తెలుసుకోవడం మంచిది కాదనిపించింది ఆ చికాకులో ఏమైనా అనొచ్చు అలా మాట పడడం ఇష్టం లేదు కారు ఇంటి దగ్గర ఆపేశాడు కారు దిగమన్నట్టు భార్య వైపు చూస్తూ హరిత ఆశ్చర్యంగా చూసింది కారు గేటు యువతల రోడ్డు మీద ఆపేశాడు ఎప్పుడూ కారు పోటికోలు ఆగుతుంది ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తాడేమో అని మౌనంగా కారు దిగింది కృష్ణ సుమంత కారు డోరు మూస్తూ భార్యకు చెప్పాడు నా కోసం చూడకు భోజనం చేసి పడుకు అంటూ కారు పోనిచ్చాడు కారు వైపే చూస్తూ నిశ్చేష్ఠురాలై అలాగే నిలబడిపోయింది హృదయం బరువెక్కినట్లుగా అయి దుఃఖం పొంగింది హరిత కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగి అంతా మసక మసగ్గా కనిపించసాగింది పెళ్ళయి ఇన్ని రోజుల్లో ఏనాడు ఇలా బాధపడలేదు జీవితం హాయిగా సాఫీగా గడిచిపోతుంది అంతా తన అదృష్టం అనుకుంది భర్త ఒక్కోసారి తనతో మోభావంగా ఉండడం ఆమె సహించలేకపోతుంది ఏ కేసు గురించైనా అతను ఆలోచిస్తుంటే తనతో చెప్పొచ్చుగా మరి ఏ సంగతైనా సరే తను అర్థం చేసుకుంటుందే గాని అపార్థం చేసుకోదు కదా అతని ఇల్లాలుగా తను ఆమాత్రం మాత్రం గ్రహించుకోలేదా తాళికట్టిన రోజునే భర్త కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను అని పది మంది పెద్దల ఎదురుగా ప్రమాణం చేసిందే మరి ఆ అవకాశం తనకు ఎందుకు ఇవ్వడం లేదు ఆ సంగతి అంతరహస్యమా అంత రహస్యంగా తన నుంచి దాయవలసింది ఏముంటాయి ఏ కేసు గురించైనా ఆలోచిస్తూ ఆ చికాకులో ఉన్నారేమో అనవసరంగా తన ఆయన్ని అపార్థం చేసుకుంటుందేమో తనంటే ఆయనకు నిజంగా ఎంత అనురాగమో తనకు తెలియంది కాదు తనను రెప్పలాచకుండా చూసినప్పుడు ఆయన కళ్ళల్లో వెలిగే కాంతి కిరణాలు తను మరవగలదా భర్త మనసు భార్య కంటే ఇంకెవరికి తెలుస్తుంది కట్టుకున్న భార్య అర్థం చేసుకోకపోతే మరెవరు అర్థం చేసుకుంటారు హరిత మనసులో ఆలోచనలు కళ్ళవలేని గుర్రాల్లా పరిగెడుతున్నాయి తనకి తాను నచ్చ చెప్పుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళింది హరిత డ్రెస్ మార్చుకుని వస్తువులు తీసేసి తలుపులు వేసి మన నౌకర్లకు చెప్పి చల్లటి మంచినీళ్ళు తాగి తన గదిలోకి వెళ్తూ బాబుగారు వస్తే తలుపులు తీయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది కృష్ణ సుమంత్ ఇంటికొచ్చేటప్పటికి పన్నెండు గంటలైంది అతను తిన్నగా గదిలోకి వచ్చేశాడు గది అంతా చీకటిగా ఉంది గోడకు నా స్విచ్ ఆన్ చేశాడు అంతకుముందు ఆ గదిలో రాజ్యం చేస్తున్న చీకటి పటాపంచులైపోయి గదంతా వెలుగుతో నిండిపోయింది హరిత మేల్కుని ఉన్న కళ్ళు విప్పి చూడలేదు దగ్గరకొచ్చి లేపి ప్రేమగా పలకరిస్తాడు అని ఆశించి అతని అడుగుల సవ్వడి కోసం చెవులు రెండు రిక్కించి వినసాగింది కృష్ణ సుమంత్ భార్య వైపు ఓసారి చూసి నిద్రపోతుందని లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నాడు పక్కనే పడుకున్నాడని తెలుసు హరిత అంటూ దగ్గరకు లాక్కుంటాడు అని ఆశించింది ఎంతసేపు అలా ఆలోచించినా అతడు ఆమెను దగ్గరకు లాక్కునే ప్రయత్నం చేయకపోయేసరికి హరితకు నిజంగా దుఃఖం ముంచుకొచ్చేసింది ఉక్రోషంతో అటు తిరిగి పడుకుంది మన్నాడు అతను మామూలుగా సరదాగానే ఉన్నాడు ఆ రోజు హరితకు నిజంగానే ఒళ్ళు మండింది అతనితో ముభావంగానే ఉంది కృష్ణ సుమంత్ భార్యను తరచి తరచి కారణం అడిగాడు హరిత మొదట ఏ జవాబు చెప్పకపోయినా కొద్ది నిమిషాల తర్వాత ఉక్రోషంగా అడిగింది ఈ ఇంట్లో నేనొక్కతను ఉన్నానో అన్న సంగతి మీకు గుర్తుందా సూటిగా అడిగిన ఆ ప్రశ్నకు అర్థం కానట్టు క్షణంసేపు అయోమయంగా చూశాడు భార్య వైపు మిమ్మల్ని ఏమిటలా చూస్తున్నారు కోపంగా అడిగింది ఈవిడి గారు తనతో ఏదో విషయం గురించి దెబ్బలాడడానికి సిద్ధంగా ఉంది అని గ్రహించటానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు వస్తున్న నవ్వుని పెదవుల వెనక దాచేసి గంభీరంగా ముఖం పెట్టాడు అసలు మీకు పెళ్ళైంది అన్న సంగతి గుర్తుందా మీ భార్య మీ ఇంట్లో మసులుతుంది అని ఆమెకు మనసు ఆమెకు ఇష్టం ఉంటుంది అని ఏమైనా ఆలోచించగలుగుతున్నారా రోషంగా అడిగింది అసలు ఇప్పుడు ఏమైంది తాపీగా ప్రశ్నించాడు ఏమీ కాలేదు అంటూ దీర్ఘం తీస్తూ మళ్ళీ అంది నిన్న ఇద్దరం కలిసి సరదాగా రిసెప్షన్కి వెళ్ళాం నాకు ఎంతో సంతోషమైంది ఆ సంతోషం ఏమైనా నా మనసులో కొద్దిసేపైనా ఉండనిచ్చారా నాతో మాటైనా చెప్పకుండా లాక్కొచ్చి నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారా దెబ్బలాడుతున్నట్టుగా గట్టిగా అరిచింది కోపంతో ఆశ్చర్యంతో అతని కనుబొమ్మలు పైకి లేచాయి కొత్త సంగతి ఏదో అప్పుడే వింటున్నట్లు నిన్ను నడి రోడ్డు మీద వదిలేశానా మరి కారు ఎక్కడ ఆపారు మన ఇంటి దగ్గర ఆపలేదు అది కూడా తప్పేనా అన్నట్టు చూశాడు చేసిన పని చక్కగా సమర్థించుకుంటారు ఈ పెద్ద మనిషి అనుకుంది మనసులు ఇంటి దగ్గర అంటే ఎక్కడా గేటు లోపల పోటికోలు ఆగిందా గేటు అవతల రోడ్డు మీద ఆపేసి కారు దిగి నన్ను లోపలకు పొమ్మని అవతల ఎక్కడో కొంపలు తగలబడిపోతున్నట్టు రయ్యను పారిపోయారు నాకు మాటైనా చెప్పారా నేను ఎక్కడికి వెళ్ళానో నీకేమైనా తెలుసా ఒక కేసు గురించి నేను అర్జెంటుగా ఒకరితో మాట్లాడాల్సి వచ్చి వెళ్ళిపోయాను చాలా శాంతంగా చెప్పాడు ఈ విషయంలో నా తప్పేమీ లేదు అని రుజువు చేసుకోవడానికి తాపత్రయపడుతున్నట్టుగా ఆ సంగతి నాకు చెప్పొచ్చుగా చెప్తే ఏం చేస్తావు నా కూడా బయలుదేరి వస్తావా లేక ఆ కేసు నువ్వు తీసుకుంటావా శాంత గంభీర స్వరంతో ప్రశ్నించాడు భర్త తనను అడిగే ఆ తీరు హేళన చేస్తున్నట్టుగా అవమానంగా తోచాయి ఓహో అయితే మీ దృష్టిలో భార్య అంటే ఓ మైనపు బొమ్మ అన్నమాట మీరు ఏం మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఉలక్కా పలక్క కూర్చునే పాలరాతి బొమ్మ అన్నమాట అంటూ ఒక్కొక్క మాట నొక్కి పలుకుతూ అంది హరిత అతని కంఠం ఒక్కసారి మామూలుగా మారిపోయింది మగవాడికి ఎన్నో పనులుంటాయి ఇరవై నాలుగు గంటలు భార్యకి ఎదురుగా కూర్చోవాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పు భార్యగా భర్తని అర్థం చేసుకోవాలి కానీ ప్రేమానురాగాలతో అతన్ని శాసించి కట్టి బంధించకూడదు హరిత మరి మాటలు పెంచదలుచుకోలేదు వాదించే కొద్ది వాదన పెరుగుతూనే ఉంటుంది భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తగ్గిపోవడమే మంచిది అనవసరంగా గొడవ పెంచుకున్నట్టు అవుతుంది మనసులో అనుకున్న హరిత అక్కడి నుండి వెళ్ళిపోయింది కృష్ణ సుమంత్ కోర్టుకు వెళ్తూ చెప్పాడు సెకండ్ షో సినిమాకి వెళ్దాం ఈరోజు శరత్లో సినిమా బాగుందట ఆమె మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది ఇప్పుడే కదా అతనితో దెబ్బలాడింది సినిమా అనగానే ఎగిరి గంతేసి అంగీకారం తెలియచేస్తే భర్తకి తన చులకనైపోదు అందుకే అతను మళ్ళీ అడిగితే చూద్దాం అంది బింకంగా సుమంత్ కోర్టుకు వెళ్ళిపోయాడు అతనికి కోర్టు పనుల వల్ల ఎక్కడా తీరికుండదు అందుకే ఎప్పుడైనా సినిమాకు వెళ్ళాలంటే మంచి సినిమా అయితే సెకండ్ షోకి భార్య తీసుకువెళ్తూ ఉంటాడు కారాగిన శబ్దం అవడంతో రోజా వీధిలోకి వచ్చి చూసింది సుమంత్ కారు దిగి లోపలికి రావడం కనిపించింది ఆపుకోలేని సంతోషంతో అలవాటు ప్రకారం వెళ్ళి అతన్ని చుట్టేసింది అతను చిరునవ్వుతో ఆమెను అలాగే దగ్గరకు తీసుకుని లోపలకు నడిచాడు రోజా మృదువుగా పిలిచాడు నిలబడే శక్తి లేనట్లు అతని భుజం మీద తలవాల్ చేస్తూ అంది ఈ టైంలో నువ్వు ధైర్యంగా ఉండాలి ధైర్యం అనే మాట చెవులకి సోకగానే కళ్ళు పైకెత్తి అతని ముఖంలోకి చూసింది ముఖం నల్లగా అయిపోయి కళ్ళు కాంతివిహీనంగా అయ్యాయి అతని నుంచి దూరంగా వెళ్ళిపోయి కిటికీ దగ్గర నిలబడింది ధైర్యం ఎలా వస్తుంది అమ్మ చూస్తే హాస్పిటల్లో ఉంది నాకు రోజుకి జీవితం అంటే విరక్తి కలుగుతుంది ఈ ఒంటరి జీవితం నాకు దుర్భరంగా ఉంది అంది వెక్కి వెక్కి ఏడుస్తూ రోజా ఆమె వైపు కంగారుగా చూశాడు ఆమె అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది కృష్ణసుమంత్ మనసంతా జాలితో నిండిపోయింది దగ్గరగా వెళ్ళి ఆమె భుజాలు పట్టుకుని రోజా నువ్వు ఒంటరిదనం ఎలా అవుతావు నేను లేనా ఆమె మాట్లాడలేదు మౌనంగా రోధిస్తూ అలా ఉండిపోయింది ఆమెను బలవంతంగా తన వైపుకు తిప్పుకుని రోజా నువ్వు ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడకూడదు నువ్వు అలా బాధపడితే నేను చూడలేను అమ్మకి నాన్నకి చెప్పలేదని నీ సందేహమా హరిత ఏమైనా అంటుంది అని నీ భయమా అలాంటి అనుమానాలు ఏమి నీకొద్దు కొద్ది రోజులు పట్టు నీ గురించి అందరికీ చెప్పేస్తాను అమ్మ నాన్నకి నిజంగా నేనంటే ఇష్టం ఉంటే తప్పక ఒప్పుకొని తీరుతారు ఇక హరిత సంగత ఇంకేమంటుంది నా మాట నువ్వు నమ్ము ఎవరు ఏమన్నా నిన్ను మాత్రం నేను దూరం చేసుకోను అతని కంఠస్వరం దృఢంగా పలికింది అతని మాటలు ఒక్కొక్కటి వింటూనే ఆపుకోలేని దుఃఖంతో వెక్కి వెక్కి ఏడుస్తూ నిలబడే శక్తి లేనట్టు అతని గుండెల మీద తలవాల్ చేసింది రోజా అంటూ ఆమెను ఓదార్చసాగాడు కొద్ది క్షణాల తర్వాత తనకు తాను దుఃఖాన్ని మీగుకుని అతని చేతులు విడిపించుకుని మెల్లగా చెప్పింది కూర్చోండి కాఫీ తెస్తాను అంటూ వెనుతిరిగి వెళ్ళబోతుంటే వెళ్తున్న ఆమెను చటుక్కున చేయి పట్టి ఆపేశాడు వెళ్లకుండా ఇప్పుడు కాఫీ ఏమీ వద్దు ఇలా నా దగ్గర కూర్చో అంటూ తను అక్కడ మంచం మీద కూర్చుంటూ రోజాని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు హరిత ఆ రోజు జరిగిందంతా మర్చిపోవడానికే నిశ్చయించుకుంది ఆయన చెప్పిన మాట నిజమే భార్యగా ఆయన్ని నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అనుకుంది సినిమాకి ఇంకా టైం ఉంది కాబట్టి స్నానం చేసి ఆర్గండి వాయిల్ చీర కట్టుకుని తలలో పూలు పెట్టుకుని ముస్తాబయి భర్త నాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది కారు ఆగడంతోనే గుమ్మం వైపు చూసింది కృష్ణ సుమంత్ లోపలికొస్తూనే హరితను చూసి చిరునవ్వు నవ్వాడు గదిలోకి వెళ్తూనే కోటు చేతిలోని కాగితాలు సోఫాలో పడేసి భార్యను దగ్గరకు లాక్కున్నాడు రోజులా చిరుకోపం ప్రదర్శించకుండా అతని చేతుల్లో ఒదిగిపోయింది కొద్ది క్షణాల తరువాత ఆమెను వదిలేసి వెళ్ళి నాకు ఓ కప్పు వేడివేడి టీ తెచ్చిపెట్టు అన్నాడు సోఫాలో కూర్చుని కాలి బూట్లు విప్పుకుంటూ ఎర్రబడిన ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంది భర్త కొంటె చూపులకి తట్టుకోలేనట్టు భార్య తెచ్చిపెట్టిన టీ తీసుకుని స్నానం చేసి లాల్చీ పైజమా వేసుకుని తీరిగ్గా కూర్చున్నాడు రోజులాగే క్లయింట్స్ కొంతమంది రావడంతో హాల్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళందరితో మాట్లాడి వాళ్లను పంపించేసరికి సరిగ్గా టైం తొమ్మిదిన్నర అయింది భోజనాలు చేశాక భార్యను తొందర పెట్టాడు సినిమాకు టైం అయిపోతుంది త్వరగా తయారవమంటూ ఆ రోజు ఆమెకు సినిమాకి వెళ్లాలనిపించలేదు భర్త దగ్గర కూర్చుని హాయిగా కబుర్లు చెప్పాలి అనిపించింది ఆ సంగతే అతని లాల్చి బొత్తాములు సరిచేస్తూ గోముగా చెప్పింది కృష్ణ కృష్ణసుమంత్ కళ్ళు కొంటిగా మెరిశాయి చిత్తం రాణిగారి ఆజ్ఞ అన్నాడు హాస్యంగా అంతా వేషం మూతి సున్నాలా చుట్టింది నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె పాపిట దగ్గర పెదవులాంచి చుంబించాడు ఇక అతన్ని క్షణం విడవలేనట్లు భర్త నల్లుకుపోయింది రోజులు ఎవరి ఆగవు ఒక్కొక్కటి దొర్లిపోతున్నాయి పదిహేను రోజులు గడిచిపోయాయి కృష్ణ సుమంత్ భార్యకు ఏమాత్రమో అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ అటు హాస్పిటల్కి ఇటు రోజా ఇంటికి కూడా వెళ్ళొస్తున్నాడు ఒక్కోసారి రోజా ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకుని కారులో హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు ఆ రోజు ఆదివారం కృష్ణ సుమంత్ హరితకు చెప్పాడు నేను పని మీద కాకినాడ వెళ్ళి మళ్ళీ రాత్రి పది గంటలకు తిరిగి వస్తాను అని హరిత సరే అంది కృష్ణ సుమంత్ ఉదయం ఆరు గంటలకు బయలుదేరి వెళ్ళిపోయాడు కృష్ణ సుమంత్ ఆ రోజంతా రోజా ఇంట్లోనే గడిపేశాడు ఆ రాత్రి పదకొండు గంటలు అవుతూ ఉండగా ఇంటికొచ్చాడు హరితకి భర్తను చూస్తున్న ఎలాంటి అనుమానమూ రాలేదు నిజంగా అతను కాకినాడ వెళ్ళొచ్చాడని అనుకుంటుంది ఒక్కో రోజైతే ఇంటికొచ్చిన క్లయింట్స్ని అర్జెంటు పనుంది అని చెప్పి పంపేసి హరితకు కూడా అలాగే చెప్పి రోజా ఇంటికి వెళ్ళసాగాడు అలా వెళ్లిన రోజున రాత్రిళ్ళు త్వరగా ఇల్లు చేరేవాడు కాదు అక్కడి నుంచి వచ్చిన రోజున భార్యతో సరదాగా కబుర్లు చెప్పాలి అనిపించేది కాదు వస్తూనే మంచం మీద పడుకుండిపోయి వెంటనే నిద్రపోయేవాడు సర్లే అస్తమాను భర్తను ఏం సాధిస్తాను వీధిలో తిరిగే మగవాడికి లక్ష పనులుంటాయి అందులోకి ఈయన మంచి పేరున్న లాయర్ అని మనసులోనే సరిపెట్టుకుంది కృష్ణ సుమంత్ ఆ రోజేదో పనుంది అని చెప్పి కోర్టు నుంచి తిన్నగా ఇంటికొచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని ఓ గంటలో వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు హరిత ఆ విషయం అంత పట్టించుకోలేదు అతను అన్నట్లుగానే ఆ రోజు గంట గంట నరలో తిరిగి వచ్చేశాడు మన్నాడు పదిన్నర గంటలకు ఫోన్ రింగ్ అయితే వెళ్ళి రిసీవర్ అందుకుంది హరిత హలో హరిత నేను బావగారు ఇంటి దగ్గర ఉన్నారా కోర్టుకు వెళ్ళిపోయారా అంటూ ప్రశ్నించాడు మల్లికార్జునరావు అన్నయ్య నువ్వా మీ బావగారు కోర్టుకు వెళ్ళిపోయారే ఇప్పుడే ఏ ఏమైనా పనుందా ఆహా ఏం లేదు ఊరికే ఫోన్ చేశాను ఏమిటి సంగతులు వదిన అమ్మ ఏం చేస్తున్నారు లోపల ఉన్నారా వదిన నేను అస్సలు ఫోన్ చేయలేదు అన్నగారితో ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది చెల్లెలి మాటలకు అతను గట్టిగా నవ్వేస్తూ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి ఉంటారని హడావిడిగా తిరిగి లేకుండా ఉంటావని ఫోన్ చేయలేదేమో అది తన భార్య తప్పు కాదేమో అన్నట్టుగా చెప్పాడు మా ఇంటికి చుట్టాలా ఎవరూ రాలేదే అర్థం కాలేదా మీకు రాలేదా ఆశ్చర్యంగా అడిగాడు ఏమిటన్నయ్య నువ్వు మాట్లాడేది మీ బావగారు నీకు ఎక్కడైనా కనిపించి జోక్ చేశారా ఏ అంది నవ్వుతూ నిన్న సాయంత్రం నేను చూశాను బావగారు ఓ అమ్మాయి కలిసి కారులో వెళ్ళిపోవడం మీ ఇంటికి ఎవరైనా వచ్చారేమో అనుకున్నాను తెల్లబోయినట్లుగా అయోమయంగా అన్నాడు ఆ మాటలు వింటున్న హరిత గుండె ఒక్కసారిగా పగిలిపోయినట్లయి మళ్ళీ కొంతసేపటికి మామూలుగా అయింది ఏమిటి నువ్వు చూసావా ఎవరైనా క్లయింట్ ఏమో బెదిరిపోకుండా మనసులోని ఆశల్ని గుప్పెట్లో దాచుకుంటూ ప్రాణం బిగబట్టుకుంటూ ప్రశ్నించింది ఎవరో ఏమో నాకు తెలియదు నేను ఫ్రెండ్ దగ్గరికి కారులో వెళ్తున్నాను వాళ్ళ కారు అలా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఎలా ఉంది వయసు ఏమాత్రం ఉంటుంది ఏమో నేను సరిగా చూడలేదు కానీ తెల్లగా ఉన్నట్లు కనిపించింది వయసు ఇంచుమించు నీ వయసే ఉంటుంది వాళ్ళు నిన్ను చూశారా దడదడలాడే గుండెలతో ప్రశ్నించింది బాగుంది నీ ప్రశ్న నన్ను చూస్తే కారాపి నాతో మాట్లాడరా నవ్వాడు ఆ అమ్మాయి ఎవరో నాకు అర్థం కావడం లేదు ఎప్పుడు ఇంటికొచ్చిన గుర్తు కూడా లేదు అంది అనుమానంగా మల్లికార్జునరావు చెల్లెలి అనుమానానికి నవ్వేశాడు ఎవరో తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది కారులో లిఫ్ట్ అడిగితే బావగారు కాదనలేకపోయారేమో పోని నీకంత అయితే బావగారు వచ్చాక ఆయన్ని అడుగు హరిత మాట్లాడలేదు ఆమె మెదడులో అనుమానం పురుగులా మారి చేయసాగింది మెదడులో అనుమానం పురుగులా చేస్తుంటే గుండెల్లో బాధ మెలితిరుగుతూ ఆమెను నిలబడినేయటం లేదు మల్లికార్జునరావు ఫోన్ పెట్టేశాడు హరిత అలాగే అక్కడే సోఫాలో కూలబడిపోయింది మనసు ఆమెను పదే పదే ప్రశ్నిస్తుంది ఇది నిజమా అంటూ ఆమెకు నమ్మబుద్ధి కావడం లేదు మగవాడి మనసు చంచలమైంది నిజమేమో మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది స్త్రీ మనసు అయితే ఒక భర్త ప్రేమకే కట్టుబడిపోతుంది అతను తప్ప ఆమెకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కనిపించరు పురుషుడి మనసు అలా కాదు అతనికి రకరకాల మనుషులతో పరిచయం అవుతుంది ఆ పరిచయం ఏ పరిణామానికి దారితీస్తుందో ఎవ్వరూ గ్రహించలేరు హరిత మనసు పరిపరి విధాల పోతుంది కృష్ణ సుమంత్ నుంచి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని తీరిగ్గా కూర్చుని టీ తీసుకుంటున్నాడు భర్త వైపు పరీక్షగా చూస్తూ అతని అంతరాంతరాలల్లో గుట్టుగా దాగున్న నిజాన్ని బయటకు లాగాలేని విశ్వప్రయత్నం చేయసాగింది అతను అదేమీ గ్రహించినట్టు ఎప్పట్లాగనే సరదాగా హుషారుగా ఉన్నాడు మనిషిలో ఎంత నటన అనుకుంది మళ్ళీ అంతలోకే ఆమె మనసు ఎదురు తిరిగింది అనవసరంగా ఈయన మీద నిందలేస్తున్నానేమో ఆయన కళ్ళలో తనపై అనురాగం నిండుగా తొణికిసలాడుతుంది అనుకుంది ఏమైనా మనసులో సంగతి దాచుకోకుండా అడిగేస్తే హృదయభారం తగ్గిపోతుంది మీరు నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళారు మామూలుగా శాంతంగా ప్రశ్నించింది మనసులో అనుమానాన్ని పైకి ఏమాత్రమో తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ నేనా ఎక్కడికి వెళ్ళాను అంటూ కుడిచేతి చూపుడు వేలు నుదుటి కానించుకుని భ్రుకుటి ముడిచి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా క్షణమాలోచించి ఆ గుర్తుకొచ్చింది అన్నట్టు నొదుటి మీద వేలు తీసేసి చిరునవ్వు నవ్వాడు ముడిపడిన అతని కనుబొములు యథాప్రకారం అయ్యాయి ఓ ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్ అంటే ఆడా మగ ఆమె గొంతులో రవ్వంత హేళను తొంగి చూసింది కృష్ణ సుమంత్ ఆ హేళను గుర్తించినా గుర్తించినట్లే గట్టిగా నవ్వేస్తూ అన్నాడు మగవాళ్ళకి మగవాళ్ళు ఫ్రెండ్స్ కాక ఆడవాళ్ళు కూడా ఉంటారా అయితే నువ్వు ఓసారి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను అని వెళ్ళావు ఆ ఫ్రెండు ఆడా మగ నేను అడిగానా ఈసారి అతని కంఠంలో రవ్వంత హేళన తొంగి చూసింది నా ఈ ప్రశ్నకు నువ్వు ఏ సమాధానం చెప్తావో చెప్పు చూద్దాం ఎదుటి వాళ్లను తెకమక్క పెట్టి ప్రశ్నల వర్షం కురిపించడంలో కాదు గొప్పతనం వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఠకీమని సమాధానం చెప్పగలగడంలో ఉంది గొప్పతనం అన్నట్టున్నాయి అతని చూపులు భర్త ఇచ్చిన సమాధానానికి ఆ మాటల్లో హేళనకి చూపుల్లో భావాలకి హరిత ముఖం రోషంతో ఎర్రబడింది నేనేమి తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు నేనెందుకు జడవాలి తప్పు చేసిన వాళ్ళు ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎన్నైనా అవస్థలు పడాలి నాకే వంతకర్మ అన్నట్టు ధీమాగా దజ్జాగా తలెగరేసింది మరి అందరూ నీలాగా కాదా నీకున్న పౌరుషం రోషం అందరికీ ఉండవా అన్న భావాన్ని చూపులతో వ్యక్తపరిచాడు అంటే నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అమ్మాయి ఇంటికి కాదనా మీ ఉద్దేశం మనసులో కోపాన్ని బలవంతంగా నొక్కిపెట్టి అడిగింది ఏమో ఎవరింటికి వెళ్ళావో నేను చూశానా నువ్వు చెప్పావు నేను నమ్మాను అంతే మామూలుగా శాంతంగా అన్నాడు హరిత భర్త మాటలకు దెబ్బతిన్నట్టు చూసింది ఆపుకోలేని కోపంతో ఊగిపోతూ అంది అయితే నిన్న కారులో మీరు ఊరంతా తిప్పింది మగ ఫ్రెండ్నా మరి కాదని బుకాయించడానికి నువ్వు చూసావా ఓహో ఎవరో చూడరో అని ధైర్యమా హేళనగా చూసింది అయితే నువ్వు చూసావా నేనేం చూడనవసరం లేదు ఈ లోకం అంతా కళ్ళు మూసుకుందన్న మీ ఉద్దేశం మీరు ఓ అమ్మాయిని కార్లో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్లడం మా అన్నయ్య స్వయంగా చూశాడు అయితే మీ అన్నయ్యకు చతవారం వచ్చింది సందేహం లేదు వెంటనే కళ్లద్దాలు కొనిపెట్టుకోమను తాపీగా చెప్పిన ఆ మాటల్లో హేళన ధ్వనించింది తన అన్నగారిని అంత మాట అనడంతో కోపంతో మండిపడిపోయింది చత్వారం వచ్చింది మా అన్నయ్య కాదు మీకు అబ్బాయి అనుకుని అమ్మాయిని వెంటేసుకుని తిరిగారేమో మీరే ఆ కళ్లద్దాలు మార్పించుకోండి మనసులో అక్కసంతా కక్కేసింది భార్యకు మళ్ళీ ఏదో సమాధానం ఇవ్వబోతుంటే ఇంతలో నౌకరొచ్చి బాబూ అంటూ పిలిచాడు ఆ పిలుపు వినగానే అతను గదివతలకొచ్చాడు వచ్చాడు మీకోసం ఎవరో వచ్చారు బాబు అని చెప్పాడా నౌకరు వస్తాను కూర్చోమని చెప్పు అంటూ చెప్పి అతన్ని పంపేసి అతను తరువాత వెళ్ళాడు అంతటితో ఆ రోజుకి ఆ వాదన ఆగిపోయింది లేకపోతే చినికి చినికి గాలివానయ్యి పెను తుఫానుగా మారిపోయే ప్రమాదం జరిగేది ఆ వచ్చిన వాళ్ళు ఆ తుఫాన్ని ఆపేశారు రాకుండా ఆ రోజు మొదలు మూడు రోజుల వరకు భార్యాభర్తలిద్దరూ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు హరిత మనసులోనే ఉడికిపోతుంది ఏ తను మాట్లాడకపోతే ఆయన మాట్లాడకూడదా ఇందు నిజంగా దొంగముఖమే ఆ కళ్లద్దాల్లోంచి కళ్ళు పెట్టుకుని దొంగచూపులు చూస్తారు ఆ క్షణంలో మనసులో కసిగా అనుకుంది రాను రాను ఆమెలో రోషావేశాలు కరిగి నీరై కన్నీళ్లుగా మారిపోసాగాయి తనలో తాను ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగింది ఆ రోజు అతను కోర్టు నుంచి వచ్చేసరికి హరిత గదిలో మంచం మీద పడుకుంది బోట్ల చప్పుడైనా భర్త వచ్చినట్టు గ్రహించినా లేవలేదు హరిత తలదువ్వుకోలేదు ముస్తాబవలేదు నీరసంగా అలాగే మంచం మీద పడుంది భార్యని అలా చూసేసరికి నిజంగా అతనికి జాలేసింది బట్టలు మార్చుకుని వెళ్లి స్నానం చేసి వచ్చాడు కృష్ణ సుమంత్ వట్టి షరాయితో ఉన్నాడు పైన కానీ కమీజ్ కానీ వేసుకోలేదు మనిషి తెల్లగా బలంగా ఎత్తుగా హుందాగా ఉన్నాడు హరిత అతన్ని చూడనట్టు ముఖం పక్కకి తిప్పేసుకుంది భార్యని అలా చూసేసరికి ఇంకా పద్ద పట్టుకుని వేళ్లాడాలనిపించలేదు మెల్లంగా మెంచం సమీపించి ఆమెపై చేయి వేశాడు త్రుళ్ళిపడ్డట్టు కళ్ళు తెరిచింది మంచం మీద తన పక్కన కూర్చుంటున్న అతను కనిపించాడు చిరునవ్వుతూ హరితకు ఒళ్ళు మండింది ఒక్కసారిగా భర్త చేతిని విసురుగా నెట్టేసింది కోపంగా అతను ఆమె కోపాన్ని పట్టించుకోలేదు పడుకున్న ఆమె భుజాల పట్టి బలవంతంగా లేవదీసి హృదయానికి హత్తుకున్నాడు ఆమె గింజుకుంటున్న లెక్క చేయక ఒళ్ళోకి లాక్కుని చెంపలు నిమిరి ఆమె ముంగురులు సవరించి నమేదింక కోపం పోలేదా నవ్వుతూ అడిగాడు అతని ముఖంలోకి ఓసారి చూసి మళ్లీ కళ్ళు మూసుకుంది పసిపాపల అతని చేతుల్లో ఒదిగిపోతూ ఆ రోజు నుంచి ఇద్దరు మునిపట్ల నవ్వుతూ సరదాగానే ఉంటున్నారు ఓసారి మల్లికార్జునరావు తల్లిని భార్యని తీసుకుని వచ్చాడు ఆ రోజు వాళ్ళని భోజనం చేస్తేగానీ వెళ్లనివ్వలేదు కృష్ణసుమంత్ ఆ రోజంతా నవ్వులతో హాస్యాలతో గడిచిపోయింది రెండు రోజుల తర్వాత భార్యాభర్తలిద్దరూ మల్లికార్జునరావు ఇంటికి వెళ్ళొచ్చారు హరిత మనసులో గట్టిగా నిశ్చయం చేసుకుంది భర్త మీద ఇక ఎటువంటి అనుమానాలు పెట్టుకోకూడదు అని నిజంగా భర్తని అనుమానించడం అంత తెలివి తక్కువ విషయం మరొకటి లేదు అనుకుంది పాపం ఆయనకి ఎన్నో పనులుంటాయి ఎందరితోనో మాట్లాడాల్సి వస్తుంది ప్రతి విషయంలోనూ ఆయనతో పోట్లాడటం ఏం బాగుంటుంది పెళ్ళయ్యి మూడు నెలలు పూర్తిగా వస్తుంది హరిత తన అనుమానానికి తనే సిగ్గుపడింది రోజురోజుకి భర్త అనురాగంలో మునిగిపోతూ ఆనంద పరవసరాలు అవుతుందామి మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ